ديري اي وول ها وول دا وول غا بوت انغر كوتاوا اه هي سيلم ميتو ايبر عبدالله موهن چوسكناوا براي نا كدبونو پوتين ننه ني ني كدبونو پوتلهدو امما كدبونو پوتان امما كدبونو كودا نا ولله پوتاوا ادي نا تلي براي براي چودو నువ్వు నేను తర్వాత డిస్కస్ చేద్దాం ముందు మీ ఎవరు వస్తున్నాడు నీ కూతురు పంపించమంటాడు పంపించావు తగజం తగజం అల్లుడు నువ్వు రా కూర్చోవయ్యా ఏంటితా ఇడ్లీ తింటావా దోశ తింటావా పండకొచ్చిన కొత్తలుళ్ళగా మర్యాదలు ఏం చేయక్కర్లేదు విషయం ఏమిటో కనుక్కోండి విన్నావుగా కనుక్కోమంటుంది తగజం ఏముంది రోజు నేను పడుకునే బెడ్ మీద పడుకోరని ఉండొచ్చు కొత్త డల్ల బెడ్ తెమ్మని ఉండొచ్చు డబ్బులు లేవు కదా ఐదారు దగ్గరికి అడ్వాన్స్ కోసం వచ్చిండొచ్చు చూడు ముగిల్ని కాదని వెళ్లిపోయిన ఆడదాన్ని తిరిగి తీసుకెళ్లడానికి ఏ మగాడు రాడు కానీ నేను మనస్సు చెప్పుకుని వచ్చాను నీ కోసం కాదు నా కోసం కాదు ఒక అమాయకురాలి జీవితం పాడైపోకూడదు ఇంకా పాడైపోలేదా బావా రే ఆ అమ్మాయి ఉండేది నా అల్లుడి ఇంట్లో రా అదే కానీ నీలాంటి దౌర్భాగ్యుడి ఇంట్లో ఉండుంటే ఒక రాత్రి కాదు ప్రతి రాత్రి పాడైపోయేదిరా ఓహో తగ్గదమన్నమాట కాదు తగ్గమే అల్లుడు అల్లుడు అంటూ ఎగిరిపోకండి తిన్నది వాంతి అవుతుంది చూడాయన మా అమ్మాయిని మా ఇంట్లోనే పెట్టుకోవాలని మాకే సరదాగా లేదు నీ సరదా కోసం యువతరం తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావే ముందు దాని ఇంట్లో నుంచి బయటికి పంపించు ఆ తర్వాత మా అమ్మాయి నీ ఇంటికి వస్తుంది ముందు మీ అమ్మాయిని పంపించండి తను చేసిన తప్పుకు ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పమనండి ఆ తర్వాత అమ్మాయి ఒక క్షణం కూడా ఇంట్లో ఉండదు అవసరం లేదు ఆ ఇంటికి రావాల్సిన అవసరం లేదు దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరు చేసిన తప్పుడు పనికి మా నాన్నకి అన్నయ్యకి అమ్మకి క్షమాపణ చెప్పండి ఆ తర్వాత ఆలోచిస్తాను ఓ ఆలోచించే వరకు నువ్వు వస్తే ఏం చేయాలో నేను ఆలోచిస్తాను ఇక మీదట ఇంటికి నేను రాను వచ్చేది లాయర్ నోటీస్ లాయర్ నోటీస్ దాకా వచ్చావా మా ఇంటికి నోటీస్ పంపిస్తే దానికి రిప్లైగా మీ ఇంటికి ఏమొస్తుందో తెలుసా నీ చెల్లెలు నా చెల్లెల్ని పంపిస్తావా ఏం చేసిందిరా నా చెల్లెలు నా చెల్లెలు నీ చెల్లెల్లా కన్న కూతుర్ని పక్కింట్లో పెరగమందా కన్న బిడ్డని అడుగు మీద పడుకోబడి సినిమాలకు తిరిగిందా ముగుణ్ణి కాతలు చేయకుండా వీధికెక్కిందా కనిపించిన ప్రతి ఆడదానితో నీకు సంబంధం అంట కట్టిందా ఏం చేసిందిరా నా చెల్లెలు నా చెల్లెలకి నీ చెల్లెలకి పోలికేంట్రా మల్లికి ఉల్లికి ఉన్నంత తేడారా నా చెల్లెలు నువ్వు నీ తల్లి నీ చెల్లి నా చెల్లెలు ఫోటో పెట్టుకుని నిత్యం పూజ చేయాలిరా అసలు నా చెల్లెలే నిన్ను ప్రేమించుండకపోతే నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చెయ్యాలి అని నేను అనుకుని ఉండకపోతే నువ్వు ఈ రోజున అనుభవిస్తున్న సుఖాలు లేవు నువ్వు తిరుగుతున్న కార్లు లేవు నువ్వు ఉంటున్న ఇల్లు లేదు నువ్వు సొంతం చేసుకున్న షాపు లేదు అసలు నీ బ్రతుకే లేదు గుర్తుంచుకోవాలి నా దయాభిక్ష మీద బ్రతుకుతూ అన్ని రాష్ట్రాలు నువ్వు మనిషివా పశువా ఏమిటి దౌర్జన్యం మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని కొడతావా యావిళ్ళకి నన్ను పుట్టింట్లో పడి ఆడమంటావా అసలు ఈ చెల్లెలంతా ఎంత ఎవరు పెళ్ళేంత వరకు అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి అని పాడతారు పెళ్ళైపోయిన తర్వాత పతియే ప్రత్యక్ష దైవము అని మూడు కలుపుతారు అన్నయ్యని వదిలేస్తారు అసలు చెల్లెళ్ళు ఉన్నటువంటి అన్నయ్యల బతుకు ఈ దేశంలో ఎలా అయిపోయిందరు అని నువ్వేం బాధపడకరు అందుకే సర్వ రోగాలకి సారాయం ఉందరు కొట్టూరు కొట్టూరు Thank you.
బెసవాడ కొండెక్కి కూర్చున్న తల్లో ఊరువాడ కాలు తోంది దిగిరావే తల్లో బెసవాడ కొండెక్కి కూర్చున్న తల్లో ఊరువాడ కాలు తోంది దిగిరావే తల్లో గుండెంతా తగులు తోంది చూసుకోవే తల్లో అంబరావే జగదంబరావే అమ్మా అంబరావే జగదంబరావే బెసవాడ కొండెక్కి కూర్చున్న తల్లో ఊరువాడ కాలు తోంది దిగిరావే తల్లో గుండెంతా తగులు తోంది చూసుకోవే తల్లో అంబరావే పండిట్లో వెచ్చనిది పాల్లో వీరికి ఊరేగుతున్నావే తల్లో అమ్మా తల్లే తల్లే పచ్చాని పండిట్లో వెచ్చనిది పాల్లో వీరికి ఊరేగుతున్నావే తల్లో పందిళ్ళు కాలుతున్నా దీపాలు ఆరుతున్నా పందిళ్ళు కాలుతున్నాయి దీపాలు ఆరుతున్నాయి ముచ్చటగా వేసుకున్న మూడు మూడు తెగుతున్నాయి అంబరావే కన్నీళ్ళు గుండెల్లో గుణపాలు గుచ్చేసి ఇచ్చేసి నవ్వేటి తల్లో అమ్మా తల్లే కళ్ళల్లో కన్నీళ్ళు గుండెల్లో గుణపాలు గుచ్చేసి ఇచ్చేసి నవ్వేటి తల్లో కన్నీళ్ళు మరుగుతున్నా గుణపాలు కాలుతున్నా కన్నీళ్ళు మరుగుతున్నాయి గుణపాలు కాలుతున్నాయి వెళ్ళి నాటి మంత్రాలు పూజలుగా మారుతున్నాయి అంబర్రా ఫస్ట్ టైం అండి ముందు అయితే అండి
పని మానేసి వేరే షాప్ లో చూస్తున్నాను. ఆడవాళ్ళు ఎగబడుకుంటున్నారట. అవును, క్యాష్ దగ్గర నుంచి అన్ని వాడే చూస్తున్నారు. అవును బాబు, వాడి పరిస్థితి చూస్తుంటే తొందరలోనే మీ షాప్ ని దెబ్బకొట్టేటున్నాడు. నువ్వు నా నిజమే తగదారవైతే నువ్వే ఏదో ఒక ప్లాన్ చెప్పాలి బాబు. ఇస్తా, నేను ఒక ప్లాన్ ఇస్తా. చెప్పు. ఇలాంటి వాడు ముందుగానే దొరుకుంటే ఈ సిటీలోనే 10 బ్రాంచీలు పెట్టుండేవాళ్ళు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇదిగో 5 లక్షలు. ఇక్కడ నుండి చేసే వ్యాపారంలో పెట్టుబడి నాది, శ్రమ నీది, వాటా శీర్షక. నా మీద నమ్మకంతో ఇంత డబ్బిచ్చి నేను తిరిగి మనిషిగా నిలబెడుతున్నాను. నేను ఈ జన్మలో తెచ్చుకోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎందుకు చేశానో తెలుసా? వాళ్ళని మోసుకెళ్ళడానికి నువ్వు కావాలి కాబట్టి.